నమస్కారం. నా ఎన్ ఫైవ్ వొకాబులరీలో పార్ట్ సిక్స్ తెలుగులో నేర్చుకుందాం. ఇప్పుడు ఇందులో మొదటిగా కిరిమాస్, కిరిమాస్ అంటే కత్తిరించుట. తర్వాత వచ్చేసి ఒకురిమాస్, ఒకురిమాస్ అంటే పంపించుట, టు సెండ్. అగేమాస్, అగేమాస్ అంటే ఇవ్వడం, టు గివ్. మురైమాస్, మురైమాస్ అంటే తీసుకొనుట, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొనుట, రిసీవ్, టు రిసీవ్. కషిమాస్, కషిమాస్ అంటే అప్పుగా ఇచ్చుట, లెండ్. కరిమాస్, కరిమాస్ అంటే అప్పుగా తీసుకొనుట. తర్వాత వచ్చేసి ఒషియేమాస్, ఒషియేమాస్ అంటే నేర్పించుట, టు అంటే టు టీచ్, నేర్పించుట. నరైమాస్, నరైమాస్ అంటే నేర్చుకునుట, టు లర్న్. కకేమాస్ అంటే చేయుట, ఫోన్ చేయుట, మెయిన్గా ఫోన్ చేయుట అనే వారి దగ్గర కకేమాస్ అని పడతాం అన్నమాట. తే, తే అంటే చెయ్య. నిన్నంటే సంవత్సరం. గజో, గజో అంటే కొత్త సంవత్సరం, గ్రీటింగ్ కార్డ్. కిషిగోము, కిషిగోము అంటే ఎరైజర్ ఆర్ రబ్బర్. కమీ, కమీ అంటే పేపర్. తర్వాత హనా, హనా అంటే పువ్వు. నిమోత్సు, నిమోత్సు అంటే సామాను ఆర్ లగేజ్. ఒకానే, ఒకానే అంటే డబ్బు. కిప్పు, కిప్పు అంటే టికెట్. చిచి, చిచి అంటే నాన్న. ఈ కాంజి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అహ అంటే అమ్మా. ఈ కాంజి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒతోసాన్, ఒతోసాన్ అంటే తండ్రి. వేరే వాళ్ళ తండ్రిని సంబోధించినప్పుడు ఒతోసాన్ అంటాం. మన మన యొక్క నాన్నగారిని అన్నప్పుడు చిచి అంటాం అన్నమాట. హషి, హషి అంటే చాప్ స్టిక్స్, తినే పుల్లలు. జపనీస్ ఎక్కువగా హషి వాడతారు అన్నమాట, తినడానికి రెండు పుల్లలు వాడతారు. హసామి, హసామి అంటే కత్తెర. మో, మో అంటే పూర్వమే, ఆల్రెడీ. మద, మద అంటే ఇంకా లేదు, అంటే నాట్ ఎట్. ఏదైనా పని అయిందా అంటే మద, మద అంటే ఇంకా అవ్వలేదని. కొరేకరా అంటే ఇప్పటి నుండి. స్పూను, స్పూను అంటే స్పూన్. నైఫు, నైఫు అంటే నైఫ్, కత్తి. ఫోకు, ఫోకు అంటే ఫోర్క్. ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు, జపనీస్లో రాస్తారు. జపనీస్లో రాసినప్పుడు కొంచెం పలకడం కూడా డిఫరెంట్గా పలుకుతారు. పసోకోన్, పసోకోన్ అంటే పర్సనల్ కంప్యూటర్. కేతాయి, కేతాయి అంటే మొబైల్ ఫోన్. మేరు, మేరు అంటే ఈమెయిల్. పంచ్, పంచ్ అంటే పంచింగ్ మిషన్. హొచ్చికీసు అంటే పెన్ మిషన్. సెలవు టేపు, సెలవు టేపు అంటే సెలవు టేప్. సత్స్, సత్స్ అంటే షర్ట్, చొక్కా. ప్రజెంటో, ప్రజెంటో అంటే బహుమతి. క్రిస్మస్, క్రిస్మస్ అంటే క్రిస్మస్. రెస్టారెంట్ అంటే రెస్టారెంట్. పింక్, పింక్ అంటే పింక్ కలర్. ఆరెంజ్, ఆరెంజ్ అంటే ఆరెంజ్ కలర్. ఇంతటితో మనం పార్ట్ సిక్స్ వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాము. మళ్ళీ మనం పార్ట్ సెవెన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.